हेलो फ्रेंड्स, वेलकम टू डिप्लोमा गीक्स यूट्यूब चैनल। डिप्लोमा सर्टिफिकेट पोते लेदा चिंगिपोयिना न्यू आर डूप्लिकेट मेमोनी एला अप्लाई चेयालो ई वीडियो चूद्दाम। फस्ट गूगल लोकी वेल्ली एग्जाम्स एसबीटेट अनि टाइप चेयंडी, लेदा किंद डिस्क्रिप्शन लो लिंक उंदी, दानि कूडा विजिट चेयंडी। सो विजिट चेयगाने इक्कड मीकु 3 टैब्स अनेवि ओपन अवुतायि। ई टैब्स लोंचि मनकु कावाल्सिन डिप्लोमा टैब नि सेलेक्ट चेसुकोंडि। सो डिप्लोमा टैब नि ओपन चेयगाने इंदुलोंचि इंको नंबर ऑफ मल्टीपल टैब्स ओपन अवता है। सो इक स्क्रोल लास्ट स्टूडेंट सर्विसेज टैब स्टूडेंट सर्विसेज टैब ओपन चेयंडी। सो स्टूडेंट सर्विस टैब ओपन चेयगाने इकड़ा पोर्टल ओपन अवुतुंदी, स्टूडेंट रिक्वेस्ट फॉर्म अनी ओक पोर्टल ओपन अवुतुंदी। ई पोर्टल लो मीकु इक्कड़ सर्विसेज अवेलेबल उंटाई। सो सर्विसेज पैन क्लिक चेयगाने इक्कड़ नंबर ऑफ सर्विसेज उंटाई, लाइक माइग्रेशन सर्टिफिकेट, इंटरिम सर्टिफिकेट। ఇందులోంచి మనకు కావాల్సిన డూప్లికేట్ మార్క్స్ మెమోస్ని ఎంటర్ చేయండి. సో డూప్లికేట్ మార్క్స్ మెమోని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత కింద డిస్ప్లే అవుతున్న క్యాప్చా కోడ్ని యాస్ట్ ఈజ్గా ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఈ డీటెయిల్స్లో మీ స్కీమ్ని అండ్ మీ సెమిస్టర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ స్కీమ్పై క్లిక్ చేసి మీ స్కీమ్ని సెలెక్ట్ చేయండి. తర్వాత సెలెక్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేసి సెమిస్టర్ అండ్ సెలెక్ట్ ఎగ్జామ్ మంత్ అండ్ ఇయర్ పైన క్లిక్ చేసేసి ఆ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే అమౌంట్ టు బి పేడ్ ఫర్ ద డూప్లికేట్ మెమో ఈజ్ 600 రూపీస్. సో మీరు ఈ డూప్లికేట్ మార్క్స్ మెమో కావాలనుకుంటే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదొకటి మీరు పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు పేమెంట్ని ప్రొసీడ్ చేయాలనుకుంటే వెరిఫై మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు వెరిఫై పైన క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్తో వెరిఫై అయిపోయి మీరు ఒక ఓటీపీని రిసీవ్ చేసుకొని మీ పేమెంట్ని ప్రొసీడ్ చేయొచ్చు. సో ప్రొసీడ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మీరు మీ పేమెంట్ని ప్రొసీడ్ అయ్యేందుకు ఒక గేట్వే ఓపెన్ అవుతుంది. దాని నుంచి మీరు మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మీ పేమెంట్ని చేయొచ్చు. సో ఈ విధంగా మీరు డూప్లికేట్ మార్క్స్ మెమోని అప్లై చేసుకోవచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ మనం డిప్లొమా సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓవరాల్ సర్టిఫికేట్ ఇప్పుడు ఓవరాల్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రీవియస్ ప్రాసెస్ ఇప్పుడు కూడా. కాకపోతే ఇక్కడ సర్వీసెస్లోంచి మనము డూప్లికేట్ డిప్లొమా సర్టిఫికేట్ అని క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ మీ పిన్ నెంబర్ని ఎంటర్ చేసి అలాగే కింద ఉన్న క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇందులో ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత ఓడిసి నెంబర్ అనుకుంటున్నది. ఓడిసి నెంబర్ అంటే ఏంటంటే మీ ఓవరాల్ సర్టిఫికేట్ టాప్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది ఆప్షనల్. సో మీ ఓడిసి నెంబర్ అవైలబుల్లో ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి రీజన్ ఫర్ అప్లయింగ్ ది సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఎందుకు మీరు ఈ సర్టిఫికేట్కి అప్లై చేయాలనుకుంటున్నారని రీజన్ ఎంటర్ చేయాలి. సో ఈ రీజన్ ఏంటంటే డ్యామేజ్డ్ ఓడిసీ అండ్ మిస్సింగ్ ఓడిసీ. సో ఇందులోంచి ఏదో ఒక రీజన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రీజన్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మీ ప్రిన్సిపల్ కవరింగ్ లెటర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక కవర్ లెటర్ని తీసుకొని అది కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీ ఆధార్ కార్డు ఫోటో కాపీని అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకున్న వెంటనే ఇంతకుముందు లాగానే నెక్స్ట్ మీకు ఇక్కడ డ్యామేజ్ మార్క్స్ మెమో అప్లోడ్ చేయండి. సో డ్యామేజ్ మార్క్స్ మెమో అంటే అదర్ మార్క్స్ మెమోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ మీ మార్క్స్ మెమోస్ అనేవి మ్యాక్సిమం 3 MB PDF ఫైల్స్లోనే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే 2500 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ని ప్రొసీడ్ చేసినట్టయితే మీరు ఈ సర్టిఫికెట్ని కూడా అప్లై చేసుకునేందుకు మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ డూప్లికేట్ సర్టిఫికెట్ని అండ్ ఓవరాల్ సర్టిఫికెట్ని అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.